ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం స్టేట్ గవర్నమెంట్ క్లియర్ టూ పెండింగ్ డిఎస్ ఆఫ్ స్టాఫ్ డిసి కరస్పాండెంట్ ఆఫ్ హైదరాబాద్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ ఎఫర్ట్స్ టు సోన్ క్లియర్ టూ పెండింగ్ డిఎస్ హియర్ డిఎస్ మీన్స్ డిఎన్ఎస్ అలవెన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అంటే దీని అర్థం త్వరలో ఉద్యోగులకు సంబంధించినటువంటి రెండు పెండింగ్ డీలు విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పేసి సమాచారం ఆఫ్టర్ కంప్లీటింగ్ ది క్రాప్ లోన్ వేవియర్ స్కీమ్ ది గవర్నమెంట్ హ్యాస్ నౌ లీడ్ ఫోకస్ ఆన్ మొబైలైజింగ్ ఫండ్స్ టు క్లియర్ టూ డియేస్ అయితే ఎప్పుడైతే ఈ రుణమాఫీ అనేది దాదాపు క్లియర్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందిందో వెంటనే మళ్ళీ నిధుల సమీకరణ తీసుకొని ఈ పెండింగ్ రెండు డీలను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు అందినట్టు సమాచారం ఫోర్ డిఎస్ ఆర్ డ్యూ టు ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ మొత్తం ఇప్పటివరకు అయితే నాలుగు డిఎలు ఉన్నాయి ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏలు అఫీషియల్ సోర్సెస్ సెట్ దట్ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి హ్యాస్ డైరెక్టర్ ది ఫినాన్స్ డిపార్ట్మెంట్ టు మొబైలైజ్ ఫండ్స్ టు క్లియర్ టూ డిఎస్ ఇన్ సెప్టెంబర్ సే దాదాపుగా ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు అయితే అందినాయి సెప్టెంబర్ మొదటి వారంలో రెండు డీఎల్ని క్లియర్ చేసేందుకు వెంటనే ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి ఆర్థిక శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రియర్ టు దసరా ఫెస్టివల్ అంటే దసరాకు ముందే అవి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది స్లేటెడ్ ఫర్ అక్టోబర్ ఫస్ట్ విల్ ఆల్దో ది స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ టు క్లియర్ టూ డియేస్ సూన్ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ ఎండెడ్ ఆన్ జూన్ ఫోర్ ఇట్ కుడ్ నాట్ డూ So due to financial constraints, reddy accorded top priority to crop loan waiver scheme for, for farmers which ఈ వెంటెడ్ టు ఫినిష్ బై ఇండిపెండెన్స్ డే సో ఇండిపెండెన్స్ డే లోపు ఈ క్రాప్ లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ దాదాపుగా నిధులు సమీకరించి వాళ్ళ క్రాప్ లోన్ని క్లియర్ చేయాలని చెప్పేసి అయితే స్పష్టంగా ఆదేశాలు వచ్చినాయి

అప్ ప్రెషర్ ఆన్ ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ క్లియరింగ్ ది పెండింగ్ డిఎస్ టువర్డ్స్ దిస్ ద ఫామ్ ఏ జేఏసీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ గెస్టెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ కంప్లైజింగ్ ఫిఫ్టీ త్రీ ఎంప్లాయీస్ యూనియన్స్ సో ఉద్యోగుల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు పెన్షనర్ల సమస్యల కోసం ఇటీవల యాభై మూడు సంఘాలతో ఏర్పడినటువంటి జేఏసీ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది వెంటనే పెండింగ్ డీలను క్లియర్ చేయాలని సో దానిలో భాగంగానే అయితే రెండు డీఏలు అయితే ప్రభుత్వం ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు ఇచ్చినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి సో దాదాపుగా సెప్టెంబర్ మొదటి వారంలో లేదా సెప్టెంబర్ రెండో వారంలో రెండు డీఏలు విడుదలకు అవకాశం అయితే ఉంటుంది ఇది ఈరోజు సమాచారం మొదటిసారిగా మన ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి